కార్తీక్ మాత్రం నాకు పుట్టేంత వరకు నా బిడ్డని చూడకుండానే వెళ్ళిపోయారు పోనీలే శాంతి చేశాక చూడాలని పంతులు గారు ఫోన్ చేసి చెప్పారు కాబట్టి నేను ఏమీ ఫీల్ అవ్వట్లేదు కానీ కార్తీక్ నీకు ఏ విధంగా చెప్పాలో ఏ విధంగా చెప్తే నువ్వు వస్తావో ఖచ్చితంగా అదే విధంగా చెప్తాను మిమ్మల్ని నేను ఖచ్చితంగా ఆడుకుంటాను మీ ఇప్పుడు మీరందరి జీవితం నా చేతిలో ఉంది అని చెప్పి మౌలిత కార్తిక్కి ఫోన్ చేస్తుంది హలో కార్తిక్ నేను మోనతని ఏంటి ఫోన్ కట్ చేస్తున్నావు ఎందుకు కార్తిక్ నేను ఇంటికి వచ్చేశాను అని అంటుంది అయితే ఏం చేయమంటావు నాకు ఈసారి ఫోన్ చేస్తే మర్యాదగా ఉండదు మౌనిత నువ్వు ఆడింది ఆట పాడింది పాట వినడానికి అప్పుడు కార్తీక్ కాదు ఫోన్ ముందు పెట్టే అనంగానే అదేంటి కార్తీక్ ఇంకా నన్ను నమ్మట్లేదా హాస్పిటల్లో ప్రాణాలకు తెగించి నీ బిడ్డకి నేను జన్మనించాను అలాగే నువ్వు సంతకం చేస్తేనే కదా వాడిని కన్నాను అలాంటప్పుడు భార్యని కాదు నా కొడుకు కాదు అనే రైట్స్ నీకు లేవు కార్తీక్ కానీ ఒకటి మాత్రం నిజం నువ్వు ఇక్కడికి వస్తే బాగుంటుంది ఎందుకంటే వాడు పేగుమెళ్ళలో వేసి పుట్టారు కదా పంతులు గారు ఖచ్చితంగా నీకు గండం అంటున్నారు నా కార్తిక్కి గండం అంటే నేను అస్సలు తట్టుకోగలుగుతానా గురించే శాంతి చేపించాలని అనుకుంటున్నాను నువ్వు వస్తే రేపు తండ్రి బిడ్డ ఒకరికి ఒకరు నూనెలో ముఖాలు చూసుకోవాలి అదే చాలా సింపుల్ అని చెప్పి అంటుంది ఆపు ఇక నీ ఆపు నీ మాటలు నీ మాటలు వినడానికి ఇప్పుడు నేను పాత కార్తిక్ని కాదు చూడు ఇక నుండి నువ్వెవరో నేనెవరో నువ్వు చెప్పిన మాటలని మా మమ్మీ డాక్టర్ భారతి వింటుందేమో నాకు మాత్రం వినాలని లేదు నమ్మాలని లేదు మౌనిత అని అంటారు సరే నువ్వు నమ్మద్దు నా మనసుకి నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు నీ ప్రాణాలు ఖచ్చితంగా గండం ఉంది కాబట్టి నేనే నా బిడ్డతో మీ ఇంటికి వస్తాను కార్తిక్ మరి నువ్వు నా బిడ్డకి ఇక ముఖం చూడాలి కదా ఇక దీప నీ పిల్లలు ఉన్నారని ఆలోచించి నీకు ఫోన్ చేశాను అలా అయితే రేపు పొద్దునే పంతులు గారితో సహా నీ ఇంటికే వస్తాను సరేనా అని అంటుంది మౌనిత మౌనిత బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని అంటారు లేదు కార్తిక్ బ్లాక్మెయిల్ చేసిన రోజులు పోయాయి ఇప్పుడు అఫీషియల్ గా నీ భార్య నేను అయిపోయాను నా బిడ్డకి తండ్రివి వినివ్వే మనస్ఫూర్తిగా నువ్వు గుండెలపైన చెయ్యి వేసుకొని నీ బిడ్డే అని చెప్పి నీకు తెలుసు అప్పుడంతే దీపని ఏడిపించావు ఇప్పుడు నన్ను ఏడిపిస్తే నేను ఎందుకు వదులుతాను కార్తిక్ అన్ని అన్ని సాక్ష్యాలు దగ్గర పెట్టుకున్నాను కానీ నీ మీద కోపంతో కాదు నీ మీద ప్రేమతోనే పదహారేళ్ల నుండి ప్రేమిస్తున్నాను ఇప్పటికీ గాని నా కొడుకు వలన నువ్వు దక్కావు చూడు కార్తిక్ ఒకే ఒక్క గంట ఆలోచిస్తాను రేపు ఖచ్చితంగా మీ ఇంటి ముందు ఉంటాను ఇక హారతిచ్చి దీప లోపలికి తీసుకువస్తుందా ఆంటీ తీసుకువస్తారో నాకు తెలీదు అలాగే నీ పిల్లల గురించి కూడా నువ్వు ఆలోచించుకో ఎందుకంటే నువ్వు బాగా ఆలోచిస్తావని నాకు తెలుసు అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది దీప సారీ మౌనిత ఇక కార్తిక్ పరుగు పరుగును సౌందర్య దగ్గరికి వస్తారు చూసావా మమ్మీ చూసావా ఇప్పుడు ఆ మౌనిత మెయిల్ చేస్తుంది జుట్టు అందకపోతే కాలు అని చెప్పాను కదా ఇప్పుడు దానికి సంతకం చేశాను కాబట్టి అది ఇప్పుడు ఏది చెప్పినా చెల్లిబడుతుంది చచ్చిపోతున్నట్టు నటించింది మమ్మీ కానీ మనం మాత్రం సంతకం చేసేసాం అనగానే చూడు కార్తిక్ నువ్వు ఏమన్నా ఎలా అన్నా నాకు తెలియదు కానీ మౌనిత విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండలేదు కాబట్టి ఇప్పుడు ఈ దుస్థితి పొద్దున్ననగా దీప బయటికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళిందో తెలీదు ఎక్కడ ఉందో తెలీదు పిల్లలు వాళ్ళ అమ్మ గురించి ఏడుస్తున్నారు అటువైపు అది కనింది కదా నీ బిడ్డకి దాని బిడ్డకి నువ్వే తండ్రి కాబట్టి పేగు మెళ్ళలో వేసి పుట్టారు కాబట్టి ఖచ్చితంగా అలాంటి దోషాలు ఉంటాయి ఇప్పుడు అక్కడికి వెళ్తే దీపకి ఇంకొకసారి అన్యాయం చేసేమోనని నేను తట్టుకోలేకపోతున్నాను ఇప్పటికే మీ నాన్నగారికి నీ పైన పీకల మీద కోపం ఉంది అది గనక పిల్లోని తీసుకొని ఇంటికి వస్తే ఇక అయిపోయినట్టే అటు పిల్లలకి ఇటు దీపకి మీ నాన్నగారికి ఒకేసారి ఒకేసారి వంట ఏంటో తెలిసిపోతుంది చూడు కార్తిక్ మనం లేట్ చేసే ఇంకా ఇంకా ఘోరాలు జరిగిపోతాయి ఇంకా ఇంకా అపార్థాలు పెరిగిపోతాయి మౌనితకి నచ్చ చెప్పుకుంటావో లేకపోతే మౌనిత చెప్పింది నిజమని చెప్పి అందరికీ తెలిసేటట్టు చేస్తావో ఇష్టం నన్ను మాత్రం దాని కొంపకి రమ్మనద్దు అని చెప్పి అంటుంది సౌందర్య మమ్మీ మౌనత అంటే నాకు ఇష్టమైతే ఇప్పుడు దాకా ఎందుకు మమ్మీ అదన్ని అబద్ధాలు చెప్తుంది ఇప్పుడు సైన్ చేశాను కాబట్టి అది కావాలనే నన్ను నీరికిస్తుంది ఇప్పుడు పిల్లల దగ్గర దీప దగ్గర నన్ను దోషం చేసింది ఆయన దీప ఎక్కడ ఉంది అని చెప్పి అడగంగానే దీప కరెక్ట్ గా మౌనత ఇంటి దగ్గరికి వస్తుంది ఇక మౌనిత దీపని చూడంగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది దీపక్క నువ్వా రా దీపక్క రా చూసావా దీపక్క ఎవ్వరు లేని అనాదనమని నీకు కూడా జాలనిపించిందా ఒక్కదాన్నే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాను దీపక్క రా అక్కా ఇదిగో వీడు అచ్చం డాక్టర్ బాబులా లేడు అని అంటుంది ఇక మౌనిత మౌనితని కోపంగా చూస్తుంది అలాగే ఆ పిల్లవాడిని కూడా చూస్తుంది చూడు మౌనిత ఇప్పుడు నీ పైన నాకు కోపం ఉన్నా అసహ్యం ఉన్నా ఏది ఉన్నా ఒకటి మాత్రం నిజం కావాలి ఎందుకో తెలుసా నువ్వు డాక్టర్ బాబు తప్పు చేశారా అని అడుగుతుంది అదేంటి దీపక్క నీకు తెలీదా పెళ్ళై పదకొండేళ్ళయింది తప్పు చేశానో లేకపోతే నాతో కాపురం చేశాడో అలాగే డిఎన్ఏ శాంపిల్స్ గురించి ఇంకా అన అని చెప్పేలోపు అంత తెలుసు మౌనిత అంతా తెలుసు కానీ నిన్ను నేను నమ్మను కదా అని అంటుంది చూడు దీపక్క నువ్వు నమ్మినా నమ్మకపోయినా వీడు వీడి మీద ఒట్ అనబోయి ఆపు పుట్టిన బిడ్డ వైపు ఒట్టు వేసి నువ్వు అబద్ధం చెప్పినా నేను నమ్మను అనంగానే చూడు దీపక్క నీకు నిజం కావాలి అంతే కదా ఖచ్చితంగా నేను అనేది డాక్టర్ బాబు చేతే చెప్పిస్తాను నువ్వు గదిలో ఉంటావా ఇదిగో నా ఇంటికి బయలుదేరుతున్నారు నన్ను ప్రసన్నం చేసుకోవడాని కోసం అని అంటుంది ఆపు మౌనిత నీ మాటలు వినడానికి నేను రాలేదు నాకు నిజం కావాలి అనంగానే నిజం ఇప్పుడు కార్తిక్ తోనే చెప్పిస్తాను నువ్వు ఆ గదిలో ఉండు చాలు అని అంటుంది ఇక మౌనిత దీపక్క నిజం తెలుసుకొని ఏం చేస్తావు వెళ్ళిపోతావా ఏంటి అనంగానే చూడు మౌనిత నేను వెళ్ళడానికి ఇక్కడికి రాలేదు అటువైపు దేనినైనా నువ్వు మాయం చేసేసి మాయ చేస్తావు కాబట్టి నీ మాట నేను నమ్మను అలాగే ఎందుకు ఎందుకు మౌనిత ఇప్పుడు నీకు బిడ్డ పుట్టాక కూడా నువ్వు మారవా అని అడుగుతుంది ఎందుకు మారాలి దీపక్క ఎందుకు మారాలి ఇప్పుడు నువ్వు కట్టుకున్నవాడు పదకొండేళ్లు అనుమానించినా తనే కావాలని తన ఇంటిలో భర్తగా ఉండాలని తనపైన ప్రేమతో ఉన్నావు మరి నేనేం పాపం చేశాను నీకు నాకు ఒకటే కదా తేడా నీ మెడలో తాలిబొట్టు ఉంది నా మెడలో తాలిబొట్టు లేదు కానీ కార్తీక్ని చాలా ఇదిగా ప్రేమించాను దీపక్క కార్తిక్ కోసం నేను ఎన్ని నేరాలు ఘోరాలు చేశానో నీకంటే బాగా ఎవరికి తెలియదనుకుంట కదా అని అంటుంది మౌనిత ఇక కార్తిక్ చాలా కోపంగా మౌనిత ఇంటికి బయలుదేరుతారు ఇటువైపు పిల్లలు అమ్మ ఏంటి నానమ్మా ఎంతసేపు అయింది కనీసం ఫోనున్నా పలన చోటని చెప్పేది అమ్మ అసలు ఎక్కడికి వెళ్ళింది నీకు కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి బాధపడుతూ ఉంటారు ఇక పిల్లలు అప్పుడే కరెక్ట్గా వారణాసి వస్తారు వారణాసిని చూడంగానే పిల్లలిద్దరూ ఒరేయ్ వారణాసి మా అమ్మ వచ్చిందా అని అడుగుతారు దీపమ్మ ఇంటికి రాలేదా అని అడుగుతాడు సౌందర్యతో ఏ దీపని ఎక్కడికి తీసుకెళ్లవు దీప నీతోనే వచ్చిందా మరి ఏది దీప అని అడుగుతారు దీపమ్మ ల్యాబ్ ల్యాబ్కి ఇదిగో రిపోర్ట్స్ కోసం వెళ్ళింది ఇక లోపలికి వెళ్ళి ఏం మాట్లాడిందో తెలీదమ్మా తరువాత ఎక్కడికి వెళ్ళిందో తెలీదు ఇంటికి వచ్చిందేమోనని చెప్పి ఇక్కడికి వచ్చాను అని చెప్పి అంటాడు వారణాసి ఇక సౌందర్య ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది అంటే దీప ల్యాబ్కి వెళ్ళి నిజం తెలుసుకుందా దేనికోసం వెళ్ళింది అని చెప్పి అంటూ ఉండగానే పిల్లలిద్దరూ అంటారు అదేంటి నానమ్మ అమ్మ రిపోర్ట్స్ నిన్నే తెచ్చింది కదా నేను నాకు టెస్ట్లు చేయించారు కదా బ్లడ్ టెస్టు అదంతా నార్మల్గా ఉందని చెప్పింది మరి ఈ రోజు ఎందుకు ఎవరికి చెప్పకుండా ల్యాబ్కి వెళ్ళింది అని చెప్పి పిల్లలు అడుగుతారు ఇంతలో ఆదిత్య ఎందుకురా పెద్ద పెద్ద ప్రశ్నలు మీరు వేసినా నానమ్మ సమాధానం చెప్పదు ఇప్పుడు మీరు ఇలాంటి ప్రశ్నలు వేయకూడదు వెళ్ళండి దీపు గాడు ఇప్పుడే వాళ్ళ అమ్మమ్మ దగ్గర నుండి వచ్చాడు వెళ్ళి ఆడుకోండి అని చెప్పి ది లోపలికి పంపించేస్తాడు ఆదిత్య ఏంటి మమ్మీ ఏంటి ఏమైంది టూ డేస్ నుండి గమనిస్తున్నాను నువ్వు అదో రకంగా ఉన్నారు అన్నయ్య కూడా వేరేగా అనిపిస్తుంది అసలు ఇప్పుడు వదనేది మమ్మీ మార్నింగ్ నుండి వదిన లేకపోవడం ఏంటి ఏ వారణాసి అక్కడికి తీసుకెళ్ళవాడివి జాగ్రత్తగా ఇంటికి తీసుకురావాలి కదా అక్కడ ఎక్కడైనా ఒకవేళ ఏదైనా పని ఉండి ఆగొచ్చేమో నువ్వు కనీసం అదంతా చూడకుండా ఇంటికి ఎలా వచ్చావు అని అంటాడు ఆదిత్య బాబుగారు నేను అక్కడ మొత్తం వెతికాను ఒకవేళ ఇంటికి వచ్చారేమో అనుకున్నాను దీపక్క ఎప్పుడు నా దగ్గరే కదా ఎక్కుతుంది మళ్ళీ నేనే ఇక్కడ వచ్చి డ్రాప్ చేస్తాను కానీ నాకు చెప్పకుండా కూడా ఎందుకు వెళ్ళిందో అర్థం కావట్లేదు అని చెప్పి వారణాసి అంటూ ఉంటారు ఇక కార్తిక్ కి ఫోన్ చేస్తాడు ల్యాబ్ ఇక డాక్టర్ డాక్టర్ కార్తిక్ మీ వైఫ్ ఇందాక ఇక్కడికి వచ్చారు మీ శాంపిల్స్ అనేవి మేము వేరే వాళ్ళకి ఇచ్చామని చెప్పి చాలా గొడవ చేశారు మా ల్యాబ్ చాలా కించపరిచినట్టు మాట్లాడారు మీరు ఇప్పటిదాకా ఎందుకు తీసుకువెళ్ళలేదో మాకు తెలీదు మీ శాంపిల్స్ మీరు కలెక్ట్ చేసుకోండి అని చెప్పేసరికి ఇక కారు గా ఆపేస్తాడు కార్తిక్ అంటే శాంపిల్స్ నిజంగా మౌనత గర్భంలో తను వేసుకోలేదా తను చెప్పిందంతా నిజమా మరి ఎందుకు ఇలా తప్పు చేశాను నాకు గుర్తు కూడా రావట్లేదు ఇప్పుడు ఇదే విషయం దీపకి తెలిస్తే దీపకి తెలిస్తే అనంగానే చూడండి డాక్టర్ కార్తిక్ సైలెంట్ గా వినడం కాదు మీరు వన్ డే అల్లా ఈ శాంపిల్స్ తీసుకెళ్ళండి మీ భార్యకి మీరేంటో అన్నది నిజం చూపించండి ఇక ఎప్పుడు ఈ ల్యాబ్ పైన అనుమానం కానీ ఇంకొకటి కానీ ఎప్పుడు చేయొద్దు అని చెప్పి గట్టిగానే చెప్తారు అటువైపు డాక్టర్ ఇక కార్తిక్ అయితే మైండ్ బ్లాంక్ అవుతుంది అంటే మౌమిత చెప్పిందంతా నిజమా ఆ బిడ్డ నా బిడ్డేనా మరి ఎందుకు నాకు అనిపించట్లేదు ఇప్పుడు నేను తప్పు చేశానా దీపకి అన్యాయం చేశానా ఈ విషయం దీపకి తెలిస్తే ఖచ్చితంగా నేను ఎంతగా దీపని అనుమానించానో దానికి వంద రెట్లు ఖచ్చితంగా దీప అనుమానించడమే కాదు వెళ్ళిపోతుంది మళ్ళీ నా పిల్లలను తీసుకొని దూరంగా వెళ్ళిపోతుంది నేను తట్టుకోలేకపోతున్నాను దీపకి ఒక రకంగా పదకొండేళ్ళు అన్యాయం చేశాను ఇప్పుడు నేను తెలియని కండా కూడా దీపే అనుభవించాలా అని చెప్పి ఇక చాలా బాధపడుతూ ఉంటారు కార్తిక్ కారు ఆపేసి ఇక మౌనిత మళ్ళీ కాల్ చేస్తుంది ఇక మౌనిత ఇంటిలోకి అడుగు పెడతాడు కార్తిక్ ఏంటి మౌనిత ఏంటి దేనికోసం మమ్మల్ని బెదిరిస్తున్నావు నువ్వు ఆడిన ఆటలు పాడిన పాటలు అయిపోయినాయి కదా ఇంకా ఎందుకు మమ్మల్ని పట్టుకుని పీడిస్తున్నావు అని చెప్పి అడుగుతాడు కార్తీక్ ఎందుకు కార్తిక్ అలా అరుస్తావు నేనేం తప్పు చేశాను కార్తిక్ ఇద్దరం తప్పు చేసినందుకు ఈ బిడ్డ పుట్టాడు ఇంకా నువ్వు ఈ బిడ్డ పైన అనుమాన పడకు కార్తీక్ అనుమాన పడకు ఇప్పుడే నీ డిఎన్ఏ శాంపిల్స్ అలాగే ఈ బిడ్డ డిఎన్ఏ శాంపిల్స్ ఇద్దరి నువ్వు ఖచ్చితంగా టెస్ట్ చేయి ఇప్పటికిప్పుడే రిపోర్ట్స్ వచ్చేస్తాయి అని అంటుంది తెలుసు వచ్చేస్తాయి నేను తాగి తప్పు చేశాను కానీ నువ్వు నాకు అంతకంటే ఎక్కువ అన్యాయం చేశావు కదా అనంగానే ఒక్కసారిగా దీపకి ఆ మాట వినిపిస్తుంది తన గుండె బద్దలైపోతుంది ఇక తను ఏమీ ఈనాలని కూడా అనుకుంటున్నాను ఇక అక్కడి నుండి ఇక వెనుక వైపు నుండి బయటికి వచ్చేస్తుంది దీప ఇక దీప వేరొక ఆలోచన కూడా చేయదు ఇక అనుకుంటుంది అర్థమైంది డాక్టర్ బాబు తప్పు చేశారు ఆడవారికి ఒక న్యాయం మగవారికి ఒక న్యాయం ఉంటుందనుకుంటే ఎలా తప్పు చేయనందుకు పదకొండేళ్ళు నేను శిక్ష అనుభవించాను కానీ నాకు వద్దు నాకు వద్దు ఆ మౌనిత తక్కువది కూడా కాదు ఖచ్చితంగా ఇంటిలోకి వచ్చి చేరుతుంది నా బిడ్డలు నేను ఖచ్చితంగా తన వల్ల పడిపోయాము డాక్టర్ బాబుని ఇక అన్ని విధాలుగా ఇరికించేసింది ఇప్పుడు డాక్టర్ బాబు తప్పు చేశారు అలాగే తను చెప్పిన ప్రతి విషయానికి అత్తయ్య కూడా తల ఊపుతున్నారు అలాంటప్పుడు నాకు న్యాయం జరుగుతుందని నేను ఆ ఇంట్లో ఉండడం ఎంతవరకు సబబు అయినా నా సంగతి నా మనసు సంగతి అందరికీ తెలుసు నేను సెల్ఫ్ రెస్పెక్ట్ అని కూడా తెలుసు అలాంటప్పుడు నేను డాక్టర్ బాబు తప్పు చేస్తే ఎలా యాక్సెప్ట్ చేస్తాను అందరూ డాక్టర్ బాబు మౌనితని హత్య చేశానన్నారు అలాగే అందరూ మౌనితతో తను తిరుగుతున్నారు అన్నారు కానీ ఎప్పుడు నేను డాక్టర్ బాబుని అనుమానించలేదు ఆ అవకాశం కూడా నా మనసులో రానివ్వలేదు కానీ తన నోటి ఈ నిజాన్ని విన్న నేను ఇంకా ఇక్కడ ఎందుకు ఉండాలి దేనికోసం ఉండాలి అని చెప్పి ఇక తను చీకటిలో నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది దీప ఈ రోజు ఎపిసోడ్ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్